Hi, hello, how are you? Let's meet Swati Naidu. कौन है रहिया? आइडम अच्छी है. तेरे इलाके की है क्या? చిన్నప్పుడు గౌన్ వేసుకొని చండాలంగా ఉండేది, ఇప్పుడు ఏంట్రా ఇంత సెక్సీగా తయారైంది. ఓ, ఈ మధ్య కాలంలో నాకు ఒకసారి అయితే ఫుల్ ఫీవర్ వచ్చింది అన్నమాట. చాలా నీరసంగా అనిపించింది. రూల్ నెంబర్ 16, ఎనీథింగ్ యు వాంట్. ఓ, కమ్. ఇంటి దగ్గరలో ఒక హాస్పిటల్లో అంటే చిన్న క్లినిక్ ఉందన్నమాట. అక్కడ డాక్టర్ మామూలుగా తెలుసు, అటు ఇటు వెళ్తున్నప్పుడు హాయ్ హలో చెప్తాడు. యంగ్ గానే ఉన్నాడు, అంత చిన్న ఏజ్ లోనే తను హాస్పిటల్ పెట్టుకున్నాడు క్లినిక్. వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా వాడికి అంత గిరాకీ లేనట్టుంది ఆ రోజు. ఏదో ఫెస్టివల్ ఉంటే అందరు ఊర్లో వెళ్ళిపోయినట్టున్నారు. ఖాళీగా ఉంది ఆ వాడి క్లినిక్ అంతా కూడా, ఎవ్వరు లేరు. నాకు ఫీవర్ గా ఉంది అంటే వాడు స్టెతోస్కోప్ తీసి ఇక్కడ ఇక్కడ పెడుతున్నాడు. సో ఎవరైనా మంచిగా చూస్తారు కదా, వాడైతే చెస్ట్ పైన పెట్టి గట్టిగా నొక్కేస్తా ఉన్నాడు. అయితే చెస్ట్ పైన పెట్టి గట్టిగా నొక్కేస్తా ఉన్నాడు. సూపర్ రా, థాంక్యూ అనియా, టైమింగ్ సూపర్ రా, థాంక్యూ అనియా. ఫీవర్ ఎంత ఉంది ఏంటి అని చెప్పి ఇంకా వాడికి అయితే నా చెస్ట్ తగిలినట్టుంది. వాడికి అయితే ఇంకా ఫుల్ మూడ్ అనిపిస్తుంది అన్నమాట. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. వాడిది కింద లేవడో నేను చూసాను. తర్వాత ఏం చేశాడు, ఫీవర్ మీకు దీని పెక్కలు చూసావు భయ్యా, ఎన్ని కొండలెక్కితే మనకి వస్తాయి. తర్వాత ఏం చేశాడు, ఫీవర్ మీకు ఇక్కడ ఉందా, కింద కూడా ఉన్నట్టుంది ఫీవర్ అని చెప్పి కింద కూడా స్టెతోస్కోప్ పెడుతుంది. అసలు ఫీవర్ ఎవరైనా అలా చెక్ చేస్తారా? నాకు మాత్రం తెలుసు. వాడు అట్లా స్టెతోస్కోప్ కింద కూడా పెట్టాడు కదా. అయితే ఆ వేడి వాడికి తలసిపోయింది. నీలో అంత వేడి ఉందా? అని చెప్పేసి ఇంకా నన్ను వెనక్కి మలిపాడు అనమాట. వెనక్కి మలిపి ఇంకా నీకు అర్థమవుతుందా, ఇంకా సూది ఇవ్వాలంటే కొంచెం డ్రెస్ కిందకి తీయాలి కదా, బటెక్స్ దగ్గర సరే అని చెప్పేసి ఇంకా నేను డ్రెస్ కిందకి తీసాను. అమ్మో, దాని పిర్రలు అంతలా ఉన్నాయి, ఏముంటావే. ఇట్లా బోట్లా పడుకుని ఉన్నాను, ఇట్లా వంగి ఎంతసేపటికి పెట్టట్లేదు. నాకు ఇంకా ఆ దెబ్బకి ఆ ఫీవర్ ఆ నీరసం అంతా పోయింది. చాలా యాక్టివ్ గా అనిపించింది. అర్థం కాదుగా, అర్థం కాదులే. ఇంకా అట్లానే వెనక నుంచి ఇంకా పెట్టాడు, పెట్టి ఇంకా చెస్ట్ పైన చేతులేసి నొక్కేస్తున్నాడు. ఇంకా అలానే వెనక నుంచి చేస్తూనే ఉన్నాడు. అయిపోయింది కదా, వెనక వైపు నుంచి చేశాడు. తర్వాత మళ్ళా ముందుకు తిప్పాడు. అలా కాదు ఇలా కాదు అని మళ్ళా తీసుకొచ్చి నోట్లో పెట్టాడు. తుర్మల పట్టి చేస్తావు రా.